రాజకీయ నాయకుడు దివంగతులై దాదాపు దశాబ్దం అవుతుంది, 11వ సంవత్సరం. అయినా కానీ ఈ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు, గుర్తు పెట్టుకోవడం, దీన్ని ఎలా చూస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు మహానేత, ఒక రాష్ట్రం విషయంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన పథకాలు కొనియాడబడ్డాయి. ఒకటే ఒకటి, రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ, రైతులకు రైతే రాజు, దేశానికి వెన్నుముక రైతు, భారతదేశానికి సంబంధించిన విషయం కాదు ఇది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫార్మర్స్, అగ్రికల్చర్ ఎక్కడైతే రెస్పెక్టబుల్గా ఉండే రైతును ఆ దేశం కొనియాడుతుందో అది ముందుకు పోతుంది. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి పేరు తలచుకుంటూనే కొన్ని పథకాలు ఆటోమేటిక్గా మన మనసులోకి వచ్చేస్తాయి. ఆరోగ్యశ్రీ బ్రహ్మాండమైన పథకం, అలాగే రైతులకు ఉచిత కరెంట్, విద్యార్థులకు విద్యామూలం ఇదం జగత్, విద్యార్థులకు తగినంత చదువుకునే వెసులుబాటు కల్పిస్తే ఆ విద్య ద్వారా వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే తమతో పాటు తమ కుటుంబాలతో పాటు సంఘం తన చుట్టూ ఉన్న సంఘానికి కూడా ఉపయోగపడతారనే ఒక ధ్యేయంతో ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు రాష్ట్రంలో ఈ ఆ అనే వర్గాలు కాకుండా అన్ని రకాల వర్గాలకు, అన్ని రకాల కులాలకు, అన్ని రకాల మతాలకు, అందరి వయసులకు ఆయన మేలు చేశారు. ఆ రకంగా మహానేత రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలతో పాటు భారతదేశ రాజకీయాల్లో కూడా ఒక చరిత్ర సృష్టించినాడు. ఆయన పాలన ఒక స్వర్ణయుగం, అలాగే ఆయన పాలనను మరిపించేటట్టుగా అందరూ మీరు వింటారు, ఎక్కడైనా కూడా తండ్రికి తగ్గ తనయుడు, ఇది ఒక నానుడి చరిత్రలో. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగులోనే తండ్రిని మించిన తనయుడు, ఈ రాష్ట్రాన్ని ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పటికీ మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి కుమారుడిగా ఇంకొక ఆయన ముఖ్యమంత్రి కావడం చరిత్ర అయితే, ఆ చరిత్రను తిరగరాస్తూ మళ్ళీ ఆయన ఈ పథకాలు అమలు చేయడంలో తండ్రిని మించిన తండ్రి అనిపించుకుంటుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరును మనం తలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా అటువంటి మంచి తనయుణ్ణి, అటు మంచి ఒక నాయకుణ్ణి, భారతదేశమే గర్వించదగ్గ ఒక రాజకీయ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ ఇచ్చినందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరొక్కసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందే. నవ్వి అందరిలో కీళ్ల మార్పిడికి కేర్ ఆఫ్ ఎడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్ పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.